బడి లేని ఊరికి తెలుస్తుంది ఆ బడి విలువ. బడి ఉండి చదువు చెప్పేవాడు లేనప్పుడు తెలుస్తుంది గురువు విలువ. కానీ దరిద్రం ఏంటంటే ఇప్పుడు మనకి అన్నీ ఉన్నాయి. వేల ప్రైవేట్ స్కూళ్ళున్నాయి, వాటిలో లక్షల మంది ప్రైవేట్ టీచర్లున్నారు. కానీ ఆ టీచర్ల జీవితాలే దిక్కుతోచని స్థితిలో దిక్కుమాలిన జీవితాలుగా తయారయ్యాయి. కనీస భరోసా లేక తెరచాపలేని నా వల్ల నట్టేట తొణికిసలాడుతున్నాయి. ఓ ప్రైవేట్ టీచర్ ఉద్యోగం, తన జీతం ఎలా ఉంటుందో తెలుసా? పొద్దున్నే లేవాలి, హడావిడిగా ఉడుకుడుకు అన్నం బాక్సులో కూరుకుని పరుగులు తీయాలి. అరగంట కూడా విశ్రాంతుండదు. స్కూలు గేటు లోపలికి అడుగు పెట్టాక ఇక అంతే సంగతి. మళ్లీ సాయంత్రం 6 గంటల వరకు నోరారిపోయేలా ఎన్నో పాఠాలు, అంతకుమించిన ప్రశ్నలకు సమాధానాలు. ఎంత చెప్పినా బ్రతుకులు మారడం లేదనే ఆలోచనలతో ఆ ప్రైవేట్ టీచర్ రోజులు గడుపుతుంటాడు. సెలవు కావాలంటే కష్టం, జీతాలు పెరగడం అనేది కల. దసరా సెలవుల మాట దేవుడెరుగు. వేసవి సెలవుల్లో కూడా యాజమాన్యం చేయించుకునే చాకిరీని దిగమింగుతూ మరో మార్గం లేక అలా చిన్నపిల్లల పుస్తకాల మాటునో, ఆ బడి పక్కనున్న చెట్టుచాటునో బాధపడడం తప్ప వాళ్లు ఏం చేయలేకపోతున్నారు. కరోనా సమయంలో అయితే వాళ్ల కష్టాలు ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఏటా ప్రభుత్వ టీచర్ ఉద్యోగాల కోసం ఎన్ని నోటిఫికేషన్లు పడుతున్నాయి! అసలు ఎంతమంది బిఎడ్లు డిఎడ్లు చదివి రాత్రి పగలు తేడా లేకుండా వర్క్షాప్లు చేసి నోటిఫికేషన్ కోసం ఎదురు చూస్తే ఈ ప్రభుత్వాలు విడుదల చేసే అరకొర ఉద్యోగానికి అప్లై చేసే అభ్యర్థుల నెంబరుకు ఎక్కడా సంబంధం ఉండదు. టీచర్ ఉద్యోగాలంటే తక్కువే ఉంటాయి మరి. అలాంటప్పుడు ఆ చదువులు చదివే బదులు ఏ సాఫ్ట్వేర్ చదువో చదవచ్చు కదా అనే ఉచిత సలహాలు వస్తాయి. కానీ టీచర్ ఉద్యోగం అనేది ఇష్టంతో చేసేది. దాంట్లో వాళ్ళకి ఒక బాధ్యత ఉంటుంది, తృప్తి ఉంటుంది. కొన్ని తరాలను మన చేతులతో తీర్చిదిద్దాలనే ఆశ ఉంటుంది. తన సొంత పిల్లలకు వచ్చిన మార్కుల కంటే తన తరగతిలో పిల్లాడికి వచ్చిన మార్కుల గురించే ఒక టీచర్ గర్వంగా అందరికీ చెప్పుకుని తిరుగుతాడు. అలాంటి వృత్తికి ఇక్కడ దిక్కు లేకుండా పోయింది. సో స్కూల్లో టీచింగ్ చేయడం కంటే ఇక్కడ పనిచేయడం నాకు చాలా బాధగా అనిపించింది. రోజు కూలీ చేసుకునే వాళ్ళకి గిడుతున్న కూలీ కూడా మన ప్రైవేట్ టీచర్స్కి గిట్టడం లేదు. మన పిల్లాడికి మంచి మార్కులు రావాలి. ప్రభుత్వాలకి ప్రతి సంవత్సరం ప్రతి స్కూల్లో పాస్ పర్సంటేజ్ పెరగాలి. ఇవన్నీ జరగాలంటే నాణ్యమైన విద్యా బోధన జరగాలి. అలా జరగాలంటే చదువు చెప్పే మాస్టర్ బతుకు బాగుండాలి. కానీ పరిస్థితి అలా లేదు. మన ఊళ్ళో ఉండే ప్రైవేట్ కాన్వెంట్లో పనిచేసే టీచర్ల జీతాలు ఈడ్చిలాగితే 8,000, మరీ సూపర్ టాలెంటెడ్ అయితే 15,000. దీనికి కూడా మినిమం 10 సంవత్సరాల ఎక్స్పీరియన్స్ ఉండాలి. మళ్లీ దీంట్లో కోతలుంటాయి. ఒక్కరోజు మధ్యాహ్నం ఏదైనా పనిపడిందని స్కూల్ గేటు దాటితే ఆ రోజు జీతంలో సగం కత్తిరింపే. ఇలా కోతలు పడి ఓ ప్రైవేట్ టీచర్ చేతికి నెలాఖరున వచ్చే జీతం ఎంత? పెరిగిన పప్పులు, ఉప్పులు, నూనె, గ్యాసు ఒకటా రెండా? 500 మారిస్తే 5 నిమిషాల్లో అయిపోతుంటే మరి వాళ్లకొచ్చే ఆ కొన్ని 500 కాగితాలు ఎన్ని రోజులు నిలబడతాయి? పోనీ వేరే ఏదొక పని చేసుకుందామనుకుంటే అప్పటి వరకు పుస్తకం పట్టి మన పిల్లలకి చదువు చెప్పిన గురువు కావడంతో ఎవ్వరూ పని కూడా ఇవ్వని దౌర్భాగ్య పరిస్థితి ఎదుర్కొంటున్న వాళ్ళు కోకొల్లలు. నేను చదివింది ఏమే బిఎడ్ సార్, మాకు ఉపాధి లేక కరువు అయింది కాబట్టి ఇక్కడ ఇల్లమ్మగూడి దగ్గర నేను కొబ్బరి షాప్ నడుపుతున్నాను సార్. మీరేం పనిచేస్తారు మాస్టారు? ఇక్కడ కాకపోతే వేరే చోట మంచి స్కూల్లో పాఠాలు చెప్పుకోండి అనేవాళ్ళు కొంతమంది. ఇలా ఎన్నో ఆటుపోట్లతో జీవనం సాగిస్తున్న ప్రైవేట్ టీచర్లకి ప్రభుత్వాలు ఉద్యోగాలు ఇవ్వనవసరం లేదు. కనీసం వాళ్లకొచ్చే అరకొర జీతాలకి మరికొంత భృతి కల్పించడమో లేదా జీవిత భీమాలివ్వడమో, వాళ్ల పిల్లల చదువుల ఖర్చులనైనా భరించడమో, కనీసం 10 సంవత్సరాల అనుభవం ఉన్న ప్రైవేట్ టీచర్స్కి సొంత ఇల్లు ఇవ్వడం లాంటివి చేస్తే వాళ్ళు చేసే ఆ గౌరవప్రదమైన వృత్తికి గౌరవం తీసుకొచ్చిన వాళ్ళమవుతాం. లేదంటే ఎంతోమంది టీచర్లు మెడికల్ రిప్రజెంటేటివ్స్గా,
గుమస్తాలుగా టిఫిన్ సెంటర్లు పెట్టుకుని కొబ్బరి బొండాలు అమ్ముకుని జీవనం సాగించడం తప్ప ఉండే కొద్దీ టీచర్ వృత్తిని చీదరించుకునే పరిస్థితి రాక తప్పదు.